అది నవి ముంబై. ఆ రోజు 2023 అక్టోబర్ 16 ఆ రోజున ఆలీబాగ్ లోని సివిల్ హాస్పిటల్ కి జయమాల అనే ఓ 56 ఏళ్ల మహిళ తన కూతురు సోనాలి ఆరోగ్యం బాగోలేదని ట్రీట్మెంట్ కోసం ఆ హాస్పిటల్ కి తీసుకువెళ్ళింది. డాక్టర్స్ ఆమెను పరీక్షిస్తూ ఉండగా సోనాలి నాకు వికారంగా ఉండి విపరీతంగా కడుపులో నొప్పి వస్తుందని చెప్పింది. దీంతో డాక్టర్స్ ఆమెకు ట్రీట్మెంట్ చేస్తూ ఉండగా పరిస్థితి విషమించి సోనాలి అక్టోబర్ 17న చనిపోయింది. కూతురు శవాన్ని చూసి ఏడుస్తూ ఆ తల్లి ఇంటికి తీసుకొచ్చింది. అలా ఇంటికి రాగానే ఆమె కొడుకు గణేష్ ఇంట్లో ఉన్నాడు. తల్లి తన అక్క సోనాలితో ఇంటికి రావటంతో ఏం జరిగిందని ప్రశ్నించాడు. దానికి ఆమె నిన్న సోనాలి విపరీతమైన కడుపులో నొప్పితో బాధపడింది, నీకు ఫోన్ చేస్తే కలవలేదు, సరే అని హాస్పిటల్ కి తీసుకువెళ్తే పరిస్థితి విషమించి తెల్లారేసరికి చనిపోయింది, నీకు ఎన్నిసార్లు ఫోన్ చేసినా కలవలేదంటూ ఏడ్చింది. ఆ మాటలకి గణేష్ కూడా ఏడుస్తూ కాదు కాదు ఏడుస్తున్నట్లు నటిస్తూ ఇంత ఘోరం జరిగిపోయిందా, నేను ఫారెస్ట్ లో డ్యూటీలో ఉన్నా సిగ్నల్ లేక కాల్ కలవలేదంటూ అక్క శవంపై పడి ఏడ్చాడు. విషయం బంధువులందరికీ చెప్పి అందరూ కలిసి సోనాలి అంత్యక్రియలు చేశారు. అయితే అలా అంత్యక్రియలు చేసిన మరుసటి రోజునే అంటే సోనాలి చనిపోయిన తెల్లారే ఆమె చెల్లెలు స్నేహ కూడా కడుపులో నొప్పి అని మంచానికి పరిమితమైంది. ఆమె స్థితి చూసిన తల్లి స్నేహను కూడా హాస్పిటల్లో చేర్చింది. ఆమెకు కూడా వికారం కడుపులో నొప్పితో బాధపడి ట్రీట్మెంట్ వికటించి అక్టోబర్ 20న సేమ్ టు సేమ్ తన అక్క సోనాలి లాగే బాధపడి చనిపోయింది. ఇద్దరు కుమార్తెలు రోజుల తేడాతో అది కడుపులో నొప్పితో చనిపోవటంతో ఆ తల్లికి ఏం అర్థం కాలేదు. ఆ షాక్ల నుండి బాధల నుండి బయట పడలేక విలువెల్లాడిపోతున్న తల్లి దగ్గరికి కొడుకు గణేష్ వచ్చాడు. బాధపడద్దంటూ తల్లిని ఓదార్చి ఇదంతా రేవుదండాలో ఉండే బంధువే చేసి ఉంటాడని నేరాన్ని అతని మీదకు తోసే ప్రయత్నం చేస్తూ అతను ఎలాగో మన ఇంటికి దగ్గరలోనే ఉంటాడు కదా, గతంలో జరిగిన గొడవలను మనసులో పెట్టుకొని అతను మన ఫ్యామిలీపై పగబట్టి ఒక్కొక్కరిగా మన ఫ్యామిలీలో అందరినీ చంపుతున్నాడని తల్లి మనసులో బంధువుపై అనుమానం కలిగేలా అనుమానం అనే విత్తనాన్ని ఆమె మనసులో నాటాడు. అతనే ఇంటి ముందున్న నీళ్ల కుండలో విషం కలిపి ఉంటాడని ఆ నీళ్లు తాగాకే అక్క చెల్లెళ్ళిద్దరూ చనిపోయారన్నాడు. అప్పటి నుండి ఆ తల్లి తమ బంధువే తమ పిల్లలపై హత్యా ప్రయత్నం చేసి సక్సెస్ అయ్యాడని ఆమె బలంగా నమ్మింది. వెంటనే పోలీస్ స్టేషన్ కు వెళ్లి ఆ బంధువుపై కేసు పెట్టింది. అతనే నా కూతుళ్ళిద్దరూ తాగే నీళ్లలో ఏదో కలిపేశాడని అందుకే వాళ్ళిద్దరూ చనిపోయారని చెప్పింది. అయితే పోలీసులు రంగంలోకి దిగగానే కేసు మొత్తం గణేష్ మీదకు వెళ్ళింది. ఇంతకీ ఈ గణేష్ కి తన అక్క చెల్లెళ్ల మరణానికి సంబంధం ఏమిటి, ఈ కన్నింగ్ గణేష్ అసలేం చేశాడో ఏమా కథ ఇప్పుడు తెలుసుకుందాం. నవీ ముంబై అలీబాగ్ లో ఉండే గణేష్ అటవీ శాఖ ఉద్యోగి, వయసు 36. ఇతను తన తల్లి అక్క చెల్లెళ్ళు అయిన సోనాలి శంకర్ మోహితే స్నేహ శంకర్ మోహితేతో కలిసి ఉంటున్నాడు. అయితే 2009లో గణేష్ తండ్రి ప్రమాదంలో చనిపోయాడు. అతను అటవీ శాఖ ఉద్యోగి కావటంతో అతను చనిపోయాక ఆయన ఉద్యోగం పిల్లలైన గణేష్ సోనాలి స్నేహలలో ఎవరో ఒకరికి ఇవ్వాలని అటవీ శాఖ నిశ్చయించుకుంది. ముగ్గురు బాగా చదువుకోవటంతో మీలో ఎవరో ఒకరు ఉద్యోగంలో చేరమన్నారు. అయితే ఇక్కడే గణేష్ అడ్డం తిరిగాడు. తన తండ్రి ఉద్యోగం తనకే కావాలని అక్క చెల్లెళ్లతో తల్లితో గొడవ పడ్డాడు. అయితే గొడవలెందుకని తల్లి కొడుకుకి సర్ది చెప్పింది, సోనాలిని ఉద్యోగంలో చేరుద్దామంది. కానీ గణేష్ మాత్రం ఒప్పుకోలేదు. ఉద్యోగాన్ని కొట్టేయాలనే దురుద్దేశంతో కొందరు రాజకీయ నాయకులు వాగ్దానాలు చేసినట్లుగా దొంగ ప్రమాణాలు చేశాడు. ఉద్యోగం తనకు వచ్చేలా చేస్తే చెల్లెళ్ళిద్దరికి ఆస్తిలో సమాన వాటా ఇస్తా అన్నాడు. అంతేకాక తల్లితో సహా ఉద్యోగం ఇప్పించినందుకు పరిహారం ఇచ్చిందే కాక మీ ముగ్గురి బాధ్యత తనదే అని మాటిచ్చాడు. దీంతో తల్లి అక్క చెల్లెళ్ళు దానికి ఒప్పుకున్నారు. అలా వాళ్ళందరినీ ఒప్పించిన గణేష్ 2021లో అటవీ శాఖలో ఉద్యోగంలో చేరాడు. అయితే ఇక్కడే కథంతా అడ్డం తిరిగింది. ఉద్యోగంలో చేరాక గణేష్ తన పాడబుద్ధిని చూపిస్తూ తల్లికి సోనాలికి స్నేహకు అనుమానం రాకుండా అసలు వాళ్లకు ఏం తెలియకుండా రేవుదండాలో ఉండే బంధువు సాయంతో అడ్డదారిలో ఆస్తిని తన పేరు మీదకు మార్చుకున్నాడు. అయితే ఈ విషయం కొన్నాళ్ళకి తల్లికి అక్క చెల్లెళ్లకు తెలిసింది. తెలియగానే వాళ్ళు గణేష్ తో గొడవ పడ్డారు. మమ్మల్ని మోసం చేసి మాకు తెలియకుండా ఆస్తంతా నీ పేరు మీదకు మార్చుకుంటావా అని తిట్టారు. దీంతో గణేష్ ఇదంతా మన బంధువే చేశాడని అతనే నేను వద్దంటున్నా ఈ సలహా ఇచ్చి ఆస్తంతా నా పేరు మీదకు వచ్చేలా చేశాడని ఆ తప్పుని బంధువు వైపుకు తిప్పేశాడు. దీంతో ఫ్యామిలీ మొత్తం బంధువు దగ్గరికి వెళ్లి గొడవ పడ్డారు. అతన్ని ఇష్టం వచ్చినట్లు తిట్టారు. ఇదంతా గణేష్ ని చేశాడని చెప్పినా వాళ్ళు దానిలో నువ్వు కూడా భాగస్వాముడివేగా అంటూ ఇష్టం వచ్చినట్లు కొట్టేసరికి తనపై హత్యా ప్రయత్నం చేస్తున్నారని ఆ బంధువు వాళ్లపై కేసు పెట్టాడు. పోలీసుల చొరవతో కొన్నాళ్లకి గొడవ సర్దుమడిగింది. అయితే ఆ తర్వాత కూడా గణేష్ కామ్ గా ఉండలేదు. తండ్రి చనిపోయిన తర్వాత వచ్చిన డబ్బు పెన్షన్ డబ్బులతో సహా తల్లి అకౌంట్ లో ఉందని ఆ డబ్బుని ఎలాగైనా కొట్టేయాలని తల్లి సంతకాన్ని ఫోర్జరీ చేయాలనుకున్నాడు. అప్పటి నుండి తల్లి సంతకాన్ని ప్రాక్టీస్ చేసి ఫైనల్ గా తల్లి మాదిరిగానే సంతకం పెట్టి ఆమె అకౌంట్ లో ఉన్న డబ్బంతా కొట్టేశాడు.
కొన్నాళ్ళకే ఆ విషయం తల్లికి తెలిసి నీ నీచమైన బుద్ధి ఏంటో ఇప్పుడే పూర్తిగా నాకు తెలిసింది. నువ్వు కావాలనే ఆస్తిని కొట్టేసింది కాక ఇప్పుడు డబ్బును కూడా కొట్టేశావు. ఉద్యోగంలో చేరేటప్పుడు ఆస్తిని బాధ్యతని సమానంగా పంచుకుంటానని మాటిచ్చి చేరావు, కానీ ఆస్తి మీద ఉన్న అత్యాశతో కావాలనే నీ చెల్లెళ్ళిద్దరికి ఆస్తిలో వాటా ఇవ్వకుండా ఇప్పుడు డబ్బును కూడా ఇవ్వకుండా కొట్టేశావు. ఇక నీలాంటి వాడిని నేను క్షమించను అంటూ వెంటనే ఆమె అటవీ శాఖకి ఫోన్ చేసి జరిగింది మొత్తం వాళ్లకు చెప్పి తన కొడుకు గణేష్ ప్లేస్ లో తన ఇద్దరు కూతుళ్లలో ఎవరో ఒకరికి ఆ ఉద్యోగం ఇప్పించమని కోరింది. దీంతో గణేష్ రెచ్చిపోయాడు. ఏ ఉద్యోగం కోసం అయితే ఇదంతా చేశానో, ఇప్పుడు ఆ ఉద్యోగమే పోతే ఎలా అనుకున్నాడు. తనకు అడ్డంగా ఉన్న అక్క చెల్లెళ్లను చంపేసి ఆస్తికి డబ్బుకి ఉద్యోగానికి తనొక్కడే వారసుడిగా ఉండాలనుకున్నాడు. అక్క చెల్లెళ్లు బ్రతికుంటే ఎప్పటికైనా ఆస్తి విషయంలో గొడవలు జరిగి తన పేరుతో రాయించుకున్న ఆస్తిని వాళ్ళకి పంచాల్సి వస్తుందేమో అనుకున్నాడు. పైగా వాళ్ళిద్దరూ బ్రతికున్నంత కాలం వాళ్ల బాధ్యత తనదే అని ఉద్యోగంలో చేరకముందే ఒప్పుకున్నాడు. వాళ్ళిద్దరు పెళ్లిళ్లు కూడా చేసుకోకపోవటంతో వాళ్ళిద్దరి బాధ్యత తనే తీసుకుంటే సంపాదించిన డబ్బులో ఎంతో కొంత ఖర్చు చేయాల్సి వస్తుందని భావించి వాళ్ళిద్దరిని చంపేయాలని డిసైడ్ అయ్యాడు. ఆ ప్రాసెస్ లోనే అక్టోబర్ 11న గూగుల్లో రంగు రుచి వాసన లేని విష పదార్థాల కోసం 53 సార్లు చెక్ చేసి ఫైనల్ గా ఓ విషాన్ని కొనుగోలు చేశాడు. ప్లాన్ ప్రకారం అక్టోబర్ 15న తనే స్వయంగా సూప్ చేసి అందులో విషాన్ని కలిపి అక్క చెల్లెళ్ళిద్దరికి ఇచ్చాడు. అందులో విషం ఉందని తెలియక ఆ అక్క చెల్లెళ్ళిద్దరు ఆ సూప్ తాగారు. అలా తాగిన తెల్లారే సోనాలి వికారం కడుపులో నొప్పితో హాస్పిటల్లో చేరి అక్టోబర్ 17న చనిపోగా, సోనాలి చనిపోయిన మరుసటి రోజే స్నేహ కూడా సేమ్ లక్షణాలతో హాస్పిటల్లో చేరి అక్టోబర్ 20న చనిపోయింది. అయితే ఇక్కడే గణేష్ తన నక్క తెలివితేటలు చూపించాడు. కూతుళ్ళిద్దరు చనిపోయిన బాధలో ఉన్న తల్లి దగ్గరకు వెళ్లి ఇదంతా తన ఇంటికి దగ్గరలో ఉన్న బంధువే చేశాడని, తను చేసిన నేరాన్ని తన మీద అనుమానం రాకుండా అతనిపై తోసేశాడు. గతంలో అతనితో ఆస్తి విషయంలో మీరు పడిన గొడవ కారణంగానే అతను అక్క చెల్లెళ్లపై కక్ష పెంచుకుని ఇంటి ముందున్న కుండలో మనం ఇంట్లో ఉన్న సమయంలో విషం కలిపి ఉంటాడని తల్లి మనసులో బలంగా నాటాడు. కొడుకు అలా అనేసరికి తల్లి కూడా బంధువునే అనుమానించింది. అతనే తమ మీద ఉన్న కోపంతో తాము బయట లేని టైంలో కుండలో ఉన్న నీళ్లలో విషం కలిపేశాడని నమ్మి పోలీస్ స్టేషన్ కు వెళ్లి బంధువుపై కేసు పెట్టింది. కేసు నమోదు చేసుకుని విచారణ ప్రారంభించిన పోలీసులు ఆ బంధువుని పట్టుకుని విచారించారు. గణేష్ ఇంటి ముందున సీసీ కెమెరాలను పరిశీలించగా అక్టోబర్ 15న ఇంటి ముందున్న కుండలో నుండి గణేష్ తల్లి కూడా నీళ్లు తాగటం గమనించారు. ఆ నీళ్లు తాగిన ఆమె నిక్షేపంలో ఉన్నప్పుడు సోనాలి స్నేహలు ఎలా చనిపోయారనుకున్నారు. బంధువుని అన్ని రకాలుగా విచారించగా అతనికి ఈ హత్యలకి సంబంధమే లేదని తేలింది. దీంతో వారి అనుమానం గణేష్ మీదకి మళ్లింది. కారణం, అతను గతంలో ఆస్తిని తన పేరుతో రాయించుకోవటంతో పాటు తల్లికి తెలియకుండా ఆమె బ్యాంకు ఖాతాలో ఉన్న డబ్బంతా దొంగిలించాడని తెలుసుకోవటమే. అప్పటి నుండి పోలీసులు గణేష్ గురించి ఆరా తీస్తూ అతని కార్ ని పరిశీలించగా కార్ లో ఎలకల మందు కవర్ కనిపించింది. పైగా స్నేహ చనిపోయే ముందు తన అన్న ఇచ్చిన సూప్ తాగాకే ఇలా జరిగిందని చెప్పింది. అవన్నీ దృష్టిలో పెట్టుకున్న పోలీసులు గణేష్ ని పట్టుకుని వారి స్టైల్లో విచారించగా గణేష్ తనే తన అక్క చెల్లెళ్ళిద్దరికి సూప్ లో విషం కలిపి చంపేశారని ఒప్పుకున్నాడు. వాళ్ళకి ఆస్తిలో డబ్బులో వాటా ఇవ్వటం నచ్చలేదని, అదీ కాక వాళ్ళ బాధ్యత తీసుకోవటం కూడా ఇష్టం లేదని, పైగా తన ఉద్యోగానికి ఎసరు రావటంతో ఇద్దరిని అడ్డు తొలగించుకోవాలని చంపేశారని చెప్పాడు. గూగుల్లో రంగు రుచి వాసన లేని విషాన్ని కొనుగోలు చేసి సోనాలి స్నేహకి విషం కలిపిన సూప్ ని ఇచ్చి తాగించారని, అందుకే వాళ్ళిద్దరు చనిపోయారని చెప్పాడు. నేరం ఒప్పుకోవటంతో పోలీసులు గణేష్ ని అరెస్టు చేశారు. గణేష్ చేసిన ఈ పనిపై మీ అభిప్రాయాన్ని కమెంట్ రూపంలో తెలియజేయండి. మరింత ఇంట్రెస్టింగ్ అండ్ జెన్యున్ ఇన్ఫర్మేషన్ కోసం మీ వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.